విశాఖోత్తర నియోజకవర్గం 25వ వార్డ్ బీటీఆర్ కాలనీ రెల్లి వీధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20 లక్షల రూపాయల వ్యయంతో బీటీఆర్ కాలనీ రెల్లి వీధిలో బీటీ రోడ్లు సీసీ డ్రైన్లు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విశాఖోత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజు 25వ వార్డ్ కార్పొరేటర్ సారిపల్లి గోవింద్తో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. కొట్టాలంటే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనందరికీ కూడా తెలిసిందే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు సంక్షేమం అందించడంతో పాటు మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, వీధి లైట్లకు సంబంధించి కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, అన్ని మౌలిక వసతులకు సంబంధించి కూడా ఆ గడప గడపే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గర నుంచి ఏదైనా సమస్యలు ఉంటే విజ్ఞప్తులు స్వీకరించి వాటన్నింటినీ కూడా తక్షణం పరిష్కరించి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేదే ఈ గడప గడపే మన ప్రభుత్వ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు ఈ వార్డులో సుమారు 20 లక్షల రూపాయల నిధులతో ఈ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ప్రజల దగ్గర నుంచి వచ్చిన విజ్ఞప్తులు ఈ ప్రయారిటీ ఇచ్చి వారి వినతులను గౌరవించి ఆ పనులు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సరిపల్లి కార్పొరేటర్లు గోవింద్ గారికి, మండల అధ్యక్షులు టీవీ రమణ గారికి, జేసీఎస్ కన్వీనర్ మురళీకృష్ణారెడ్డి గారికి, సురేష్ గారికి తదితరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారో, ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని తీర్చా తప్పకుండా మేము మరింత శక్తిస్తుంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా నిజాయితీ, నిబద్ధత, నాణ్యత అనేది ఆయన ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఆయన ఆదర్శంగా తీసుకుని మరింత ప్రజలతో మమ్మీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకు సేవ చేయడమే మమ్మల్ని